అందరికీ నమస్కారం తెలుగు వన్ డైలీ న్యూస్ స్వాగతం జనవరి ఈనాటి నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కిర్గల్ గ్రామంలో వింత వ్యాధితో కోళ్లు మృతి చెందుతున్నాయి మూడు రోజుల నుండి సుమారు యాబై కోళ్లు మృతి చెందాయి గ్రామస్తులు బర్డ్ ఫ్లూ కావచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే పశు వైద్యాధికారులు ఇప్పటి సమాచారం సేకరించలేదు అఖిలప్రియ అరెస్టు వెనుక వైసీపీ ప్రభుత్వం ఉందన్న అనుమానాలను టీడీపీ నాయకుడు జేసీ పవన్ రెడ్డి వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అఖిలప్రియని అరెస్ట్ చేయించారని గతంలో కూడా ఆళ్లగడ్డలో అఖిలప్రియపై కేసులు పెట్టారని అన్నారు రాష్టంలోని అన్ని ప్రాంతాల్లో వైసీపీ తీరు ఇలానే ఉందని అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర జేసీ బ్రదర్స్ వంటి వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రత్యర్థి పార్టీలు ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన విమర్శించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో పంజాబ్ హర్యానా రైతులు చేస్తున్న ఉద్యమం కొనసాగుతోంది ఈ క్రమంలో పలువురు రైతులు మరణించారు తాజాగా సింధు సరిహద్దు వద్ద మరో రైతు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఆందోళనలో పాల్గొంటున్న పంజాబ్ చెందిన నలభై ఏళ్ల అమరీందర్ సింగ్ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు గమనించిన సహచర రైతులు వెంటనే అతడిని హాస్పిటల్కి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ అమరీందర్ మృతి చెందాడు సిమెంట్ ఉక్కు రంగాల్లోని భారీ పరిశ్రమలు కలిసికట్టుగా కూడబలుక్కొని ధరలను పెంచుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు ఈ పరిస్థితిని చక్కదిందేందుకు ఓ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయవలసి ఉందన్నారు స్టీల్ సిమెంట్ ధరలు పెరుగుతూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థను ఫైవ్ ట్రిలియన్ డాలర్లకు అభివృద్ది చేయడం కష్టమవుతుందని చెప్పారు ఆర్థిక వ్యవస్థ అభివృద్దికి దోహదపడేందుకు రానున్న ఐదేళ్లలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో నూట పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు బిల్డర్స్ అసోసియేషన్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా మూడు వందల యాబై ఒక్క కరోనా కేసులు నమోదయ్యాయి అదే సమయంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా నాలుగు వందల పదిహేను మంది కోలుకున్నారు రాష్టంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల ఎనబై తొమ్మిది పేల ఏడు వందల ఎనబై నాలుగుకి చేరింది మృతుల సంఖ్య పదిహేను వందల అరవై ఐదుకు పెరిగింది తెలంగాణలో ప్రస్తుతం నాలుగు వేల ఏడు వందల యాబై ఆరు యాక్టివ్ కేసులున్నాయి ఏపీలో కొత్తగా రెండు వందల ఇరవై ఏడు కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్ తో విశాఖలో ఒకరు మృతి చెందారు రాష్టంలో ఇప్పటి వరకు ఎనిమిది లక్షల ఎనబై నాలుగు వేల తొమ్మిది వందల పదహారు కరోనా కేసులు నమోదు కాగా కరోనాతో ఏడు వేల నూట ఇరవై తొమ్మిది మంది మరణించారు రాష్టంలో ప్రస్తుతం రెండు వేల ఐదు వందల నలబై నాలుగు యాక్టివ్ కేసులున్నాయి భారత్లో గత ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వేల ఆరు వందల నలబై ఐదు మందికి కరోనా నిర్దారణ అయింది దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య ఒక కోటి నాలుగు లక్షల యాబై వేల రెండు వందల ఎనబై నాలుగుకు చేరింది గడిచిన ఇరవై నాలుగు గంటల సమయంలో రెండు వందల ఒక మంది కరోనా కారణంగా మృతి చెందారు దీంతో మృతుల సంఖ్య ఒక లక్ష వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి పెరిగింది దేశంలో ప్రస్తుతం ప్రస్తుతం రెండు లక్షల ఇరవై మూడు పేల మూడు వందల ముప్పై ఐదు యాక్టివ్ కేసులున్నాయి ప్రతిరోజు రెండు లక్షల మందికి కరోనా టీకాలు వేస్తున్నట్టు బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హ్యానిక్ వెల్లడించారు ఎనబై ఏళ్లకు పైబడిన వారిలో దాదాపు మూడో వంతు ఇప్పటికే కరోనా టీకా తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు టీకా పంపిణీ విషయంలో బ్రిటన్ మంచి పనితీరు కనబరుస్తోంది అయితే దీన్ని మెరుగుపరుచుకునేందుకు మరింత ఆస్కారం ఉందని ఆయన వ్యాఖ్యానించారు ఏడాది చివరికల్లా ప్రతి ఒక్క బ్రిటన్ పౌరుడికి టీకా అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇటీవల పట్టుబడ్డ డెబ్బై కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాల కేసులో తీగలాగితే డొంక హైదరాబాద్ శివార్లలో కదులుతోంది ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ ఎస్ఓటీ రంగంలోకి దిగాయి ఇండోర్లో పట్టుబడ్డ డ్రగ్స్ హైదరాబాద్ శివార్లలోని మూతపడ్డ ఫార్మా కంపెనీల్లో తయారు చేశారని తేలడంతో ఆ కోవలోని కంపెనీలను జల్లెడపడుతున్నారు ముఖ్యంగా ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేసిన వేదప్రకాష్ వ్యాస్ కు చెందిన ఫార్మా కంపెనీతో పాటు ఇతర కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవెసీకి షాక్ తగిలింది ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ తాత్కాలిక అధ్యక్షుడు ఎస్కే అబ్దుల్ కలాం తన మద్దతుదారులతో కలిసి అధికార తృణమూల్ కాంగ్రెస్లో చేరారు దేశ వ్యాప్తంగా తన పార్టీని విస్తరింపచేసేందుకు ప్రయత్నిస్తున్న అస్కద్ ఇది ఎదురుదెబ్బేనని చెబుతున్నారు వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో రాష్టంలో ఎన్నికలు జరగనున్నాయి జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలబై మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే దీనిపై ప్రతీకారంగా పాకిస్తాన్లోని బాలాకోట్పై ఇండియా వైమానిక దళం దాడులు చేసింది ఈ దాడుల్లో ఎవరూ మరణించలేదని చెట్ల మీద ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే ఇండియా వైమానిక దళం దాడులు చేసిందని చెప్పుకొచ్చింది పాక్ పాక్ చేసినవన్నీ అవాస్తవాలని పాక్ మాజీ దౌత్యవేత్త హిలాలి వ్యాఖ్యానించారు ఇండియా జరిపిన వైమానిక దాడిలో మూడు వందల మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన తెలిపారు సిడ్నీలో ఆస్ట్రేలియా టీమిండియా మధ్య టెస్టు జరుగుతున్న సందర్భంగా ప్రేక్షకుల్లోంచి కొందరు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపింది దీనిపై టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించాడు జాతి వివక్ష దూషణలు ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాడు గతంలోనూ బౌండరీ లైన్ల వద్ద ఇలాంటి ఎన్నో నీచమైన ఉదంతాలు జరిగాయని ఇప్పుడు జరిగిన ఘటనలు రౌడీ తరహా ప్రవర్తనకు పరాకాష్ఠాని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇలాంటి ఘటనలను ఎంతో తీవ్రమైనగా పరిగణించి అత్యవసర ప్రాతిపదికన విచారణ జరపాలని డిమాండ్ చేశాడు మరోసారి ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన శిక్షలు విధించాలని తెలిపాడు ఇవి ఈనాటి ముఖ్యాంశాలు మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ రేపు కలుద్దాం ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్ లో కానీ లేదా గూగుల్ పాడ్కాస్ట్ యాపిల్ పాడ్కాస్ట్ గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది అంతవరకు నమస్కారం క్రికెట్ అంటే నా దృష్టిలో ఒక మ్యాజిక్ అసలు ఆకలి మర్చిపోయి ఆడిన రోజులు అవి క్లాస్లు ఎగ్గొట్టి ఆడిన రోజులు అంతేకాదు అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేయొచ్చు అని నేర్పేదే క్రికెట్ వెల్ నాకు క్రికెట్ ఏంటంటే ప్రాబబిలిటీ ప్రెడిక్టబిలిటీ అండ్ టీమ్ వర్క్ అండ్ ఈ షోలో ఇవన్నిటిని కలగలిపి మేము డిస్కస్ చేయబోతున్నాం ఇద్దరు దోస్తులు కూర్చొని క్రికెట్ గురించి మాట్లాడుతూ పోట్లాడుతూ చేసే అల్లరి మీరు కూడా వినాలి అనుకుంటున్నారు అయితే స్పాటిఫై లో కానీ గూగుల్ పాడ్కాస్ట్ లో కానీ లేదా యాపిల్ యూజర్ అయితే ఆపిల్ పాడ్కాస్ట్ లో తెలుగు వన్ క్రికెట్ పాడ్కాస్ట్ అని సర్చ్ చేసి వినండి గుర్తుంది కదా తెలుగు వన్ క్రికెట్ పాడ్కాస్ట్ విత్ మురళీ కృష్ణ అండ్ ఆచ్